హాయ్ ఫ్రెండ్స్ శి శివకుమార్ మీరు చూస్తున్నారు పీఎస్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్లీగానే పీ శివకుమార్ యూట్యూబ్ ఛానల్ని పిఎస్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్గా పేరు మార్చడం జరిగింది అందరూ గమనించండి సబ్స్క్రైబ్స్ అందరూ కూడా అయితే ఈ వీడియోలో మనం టీఎస్ఎస్పీడీసెల్కి సంబంధించినటువంటి రెండు అప్డేట్స్కి సంబంధించిన సమాచారం అయితే చూద్దాం ఒకటేంటంటే చాలా రోజుల నుంచి ఎదురుచూసినటువంటి కోర్టు కేస్ అప్డేట్ ఏంటంటే జాకో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ కోర్టు కేస్ అప్డేటు దాంతోపాటు టీఎస్ఎస్పీడీసెల్లో పనిచేసినటువంటి ఆర్టీజన్లకి బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు గైడ్లైన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఈ రెండు అప్డేట్స్కు సంబంధించిన సమాచారాన్ని అయితే వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోను చివరిదాకా చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికంటే ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం నిన్న యాక్చువల్గా టీఎస్ఎస్పీడీఎస్ఎల్ జాకో రిజల్ట్స్ మీద అయితే కోర్టు కేస్ అయితే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది ఈ ఎగ్జామ్ అయితే టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది ఇప్పటివరకు కూడా రిజల్ట్స్ కోసం చాలా మంది అభ్యర్థులు ఫోన్ వెయిట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతిసారి నాకు కూడా కా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను ప్రతి వీడియో కింద నేను చేసే ప్రతి వీడియో కింద ఏమైంది సార్ ఏమైంది అని కాకపోతే ఈ ప్రతిసారి అంటే వాళ్ళు అడిగిన ప్రతిసారి నేను ఏదో వీడియో చేయాలని చేయడం కాదు కానీ వీడియో చేయాలంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ప్రతిసారి ఈ కోర్టు కేసు అయితే పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉంది అని చెప్పడం నాకు కూడా ఇబ్బందిగా ఉంది కాకపోతే ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి వీడియో అయితే చేస్తూ ఉన్నాడు చాలామందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు ఇంకోటి ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పూర్తి కేసు డీటెయిల్స్ ఎవరికి వాళ్ళే సొంతంగా తెలుసుకునే వెసులుబాటు అయితే ఉంది దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నేను చెప్పేటువంటి గైడ్లైన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరే మీ అంతకు మీరే కేసు యొక్క డీటెయిల్స్ అంటే పెండింగ్లో ఉందా క్లియర్ అయిందా అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఈసారి అయితే నేను ఆ విధంగా ప్రయత్నం చేస్తాను సో మీరు కూడా సహకరించండి దానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు నేను చెప్పే గైడ్లైన్స్ని ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే మీరు కూడా సొంతంగా మీరే కేసు యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా కనుక్కునే అవకాశం ఉంటుంది సరే నిన్న జరిగినటువంటి హియరింగ్లో జరిగినటువంటి విషయాలు ఒకసారి చూసాం మనము ఇక్కడ మళ్ళీ యాక్చువల్గా చాలా దూరంగా అంటే ఎక్కువ రోజులు అయితే మనకి పెండింగ్ చేశారని చెప్పుకోవచ్చు చాలా దూరంగా ఈ కోర్టు కేస్ హియరింగ్ అయితే మళ్ళీ జరగడం జరిగింది అది చూస్తే అంటే స్టేటస్ అనేది ఇక్కడ పెండింగ్ ఉంది ట్వంటీ సిక్స్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అంటే మళ్ళీ అక్టోబర్ ట్వంటీ సిక్స్కి అయితే కోర్టు హియరింగ్ అయితే మళ్ళీ వెళ్ళడం జరిగింది సో కోర్టు స్టేటస్ కేస్ స్టేటస్ ఏంటంటే మనకు పెండింగ్ అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు కోర్టు కేసు స్టేటస్ ఏంటంటే పెండింగ్ అని చూపిస్తున్నారు ఈ విధంగా కేస్ డీటెయిల్స్ మీ అంతకు మీరే తెలుసుకునే దానికోసం అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు క్లియర్గా నేను చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీరు కూడా సొంతంగా చూసుకోవచ్చు ఇక ఆర్టీజన్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ ట్రాన్స్ఫర్ సంబంధించిన గైడ్లైన్స్ చూస్తే అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విలీనమైనటువంటి ఆర్టీజన్లకు తొలిసారిగా ఫస్ట్ టైం బదిలీ అయితే రంగం సిద్ధమైంది ఒకే చోట అంటే ఈ బదిలీల మార్గదర్శకాలు చూస్తే ఎవరైతే ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవాలని చూస్తే మనము ఒకే చోట మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారందరూ కూడా బదిలీ చేయడానికి వీలుగా ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయి ఈ మేరకు ఎస్పీడీసీఎల్ సిఎండి జి రఘుమారెడ్డి బుధవారం మార్గదర్శకాలు జారీ చేశారు ఎస్పీడీసీఎల్లో తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఒకటి మంది వివిధ విభాగాల్లో గ్రేడ్ వన్ కావచ్చు గ్రేడ్ టూ కావచ్చు గ్రేడ్ త్రీ కావచ్చు గ్రేడ్ ఫోర్ ఈ విధంగా ఆర్టిజన్స్ అయితే ఉన్నారు ఈ నెల ముప్పైవ తేదీని కట్ ఆఫ్గా పెట్టుకొని మూడేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వారిలో యాభై శాతం మందిని మించకుండా బదిలీ అయితే చేయడం జరుగుతుందని చెప్తున్నారు అలాగే ఎస్పీడీసీఎల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో పనిచేసే సబ్ ఇంజనీర్లతో పాటు అకౌంట్స్ విభాగంలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ దాకా ఉద్యోగాల బదిలీకి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను దీని మీద ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకే ఇదండి మొత్తం మీద అయితే టీఎస్ జాకో కోర్ట్ కేస్ అయితే స్టిల్ పెండింగ్ ఇంకా పెండింగ్ ఉంది మళ్ళీ అక్టోబర్ ట్వంటీ సిక్స్కి అయితే దీని యొక్క హియరింగ్ అయితే వెళ్ళింది ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే వీడియో వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి